సైకాలజీ సబ్జెక్ట్ అంటే ఆసక్తి ఉండి సైకాలజీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్. సైకాలజీ సబ్జెక్టుతో నాకు గత 20 సంవత్సరాలుగా పరిచయం ఉంది. మొదటిసారిగా నేను సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఆప్షనల్ సెలక్షన్ ఏది చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు రకరకాల సబ్జెక్టులను నేను సెర్చ్ చేస్తూ ఉంటే సైకాలజీ సబ్జెక్టు నాకు బాగా అనిపించడం జరిగింది. తదనంతర కాలంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల కంటే కూడా ఎడ్యుకేషన్లో ఉండాలన్న ఆలోచనతో నేను సైకాలజీ సబ్జెక్టును ఆ తర్వాత చాలా లోతుగా స్టడీ చేయడము, సైకాలజీలో రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఈ స్టడీస్లో భాగంగా, రీసెర్చ్లో భాగంగా ఒక 2 ఇయర్స్ మాస్టర్స్ కోర్స్ చేయడము, తర్వాత ఒక 2 ఇయర్స్ ఎంఫిల్ లెవెల్లో రీసెర్చ్ చేయడము, ఆ తర్వాత ఒక 4 ఇయర్స్ పిహెచ్డి లెవెల్లో రీసెర్చ్ చేయడము, ఆ తర్వాత ఒక 2 ఇయర్స్ పోస్ట్ డాక్టోరల్ లెవెల్లో రీసెర్చ్ చేయడం జరిగింది. ఈ రకంగా సైకాలజీ సబ్జెక్టులో నాకున్నటువంటి అవగాహన, సైకాలజీ సబ్జెక్టుతో నాకున్నటువంటి పరిచయాన్ని ఆధారంగా చేసుకొని సైకాలజీని ఒక సబ్జెక్టుగా తీసుకొని చదవాలనుకున్నటువంటి స్టూడెంట్స్ లేదా ఆసక్తి కలిగినటువంటి ఇతరులకు ఇందులోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో సైకాలజీ సబ్జెక్టు యొక్క ఆవిర్భావం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మీతో షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సైకాలజీ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఈ సైకాలజీ అనే వర్డ్ ఆవిర్భావాన్ని కనుక మనం చూసినట్లయితే గ్రీక్ లాంగ్వేజ్లో సైకీ, లోగియా అనే 2 వర్డ్స్ ఉంటాయి. సైకీ అంటే మీనింగ్ మైండ్ ఆర్ సోల్ అని చెప్పేసి, లోగియా అంటే మీనింగ్ స్టడీ అని చెప్పేసి. అంటే సైకాలజీ అన్న వర్డ్ యొక్క డెరివేషన్ కనుక మనం చూసినట్లయితే ఈ వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయ్యింది, దీని బేసిక్ మీనింగ్ ఏంటి అన్నది కనుక మనం చూసినట్లయితే సైకీ, లోగియా అనేటటువంటి 2 గ్రీక్ మాటల నుంచి ఈ సైకాలజీ అనేటటువంటి వర్డ్ ఆవిర్భవించింది. దీని మీనింగ్ స్టడీ ఆఫ్ సోల్ లేదా స్టడీ ఆఫ్ మైండ్ అని చెప్పేసి. మొదట్లో మనిషిని అర్థం చేసుకోవాలంటే సోల్ను స్టడీ చేయడం ద్వారా అర్థం చేసుకోవచ్చు అని భావించడం జరిగింది. అందుకే స్టడీ ఆఫ్ సోల్ అనేటటువంటిది మొదట్లో అధ్యయనాంశంగా ఉండింది సైకాలజీలో. సైకాలజీ అనేటటువంటి సబ్జెక్టు ఫిలాసఫీ నుంచి విడిబడినటువంటి సబ్జెక్టు. ఆ మాటకు వస్తే మనం ఏ సబ్జెక్టును గమనించి చూసినా కూడా ప్రతి సబ్జెక్టు యొక్క మాతృక ఫిలాసఫీ. అంటే మనిషి తన గురించి, తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం గురించి అర్థం చేసుకునే క్రమంలో ప్రాచీన కాలం నుంచి రకరకాల ప్రశ్నలు వేసుకోవడం, ఆ ప్రశ్నలకు సమాధానాలు కనిపెట్టేటప్పుడు ఒక లాజిక్ను, ఒక పద్ధతిని ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే రకరకాల సబ్జెక్టులకు సంబంధించినటువంటి భావాలన్నీ కూడా మొదట్లో ఫిలాసఫీలోనే ఉండేవి. తదనంతర కాలంలో ఆయా సబ్జెక్టులు ఫిలాసఫీ నుంచి విడిబడి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధ్యయన పద్ధతులను ఉపయోగించుకుంటూ ఆయా సబ్జెక్టులో జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి ప్రయత్నాలు జరిగినాయి. సైకాలజీలో కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం జరిగింది. కాకపోతే మిగతా సబ్జెక్టులతో పోల్చి చూస్తే ఇతర అనేక సబ్జెక్టుల కంటే కూడా సైకాలజీ అన్నది ఒక యంగ్ సబ్జెక్ట్. ఎందుకంటే సైకాలజీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ప్రపంచంలో యూనివర్సిటీలో ప్రారంభమైనటువంటి టైంని కనుక మనం తీసుకొని చూస్తే ఫస్ట్ టైం 1879లో జర్మనీలో లీప్జిగ్ అనేటటువంటి యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా ఒక మనోవిజ్ఞాన శాస్త్ర శాఖ అనేటటువంటిది ఏర్పాటు కావడం జరిగింది. మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద పరిశోధనలు చేయడం కోసము విల్హెల్మ్ వూంట్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త ఫస్ట్ సైకాలజీ ల్యాబొరేటరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1879ను సైకాలజీ సబ్జెక్టు యొక్క ఆవిర్భావానికి ఒక ప్రధానమైనటువంటి నాందిగా చూస్తారు. అంటే ఈ రకంగా మనం చూస్తే సైకాలజీ సబ్జెక్టు యొక్క ఏజ్ అనేటటువంటిది కేవలం సుమారుగా ఒక 140 సంవత్సరాలు మాత్రమే. అంటే ఒక యంగ్ సబ్జెక్టుగా మనం సైకాలజీని చూడాలి. అయితే ఇందులో అధ్యయనాంశం దగ్గరికి వచ్చేసరికి దేన్ని స్టడీ చేయాలి అన్నప్పుడు మొదట్లో సోల్ను స్టడీ చేయాలి అనేటటువంటిది ప్రధానంగా ఉండేది సైకాలజీలో మనకు. అంటే
ఆత్మను అధ్యయనం చేయడం ద్వారా మనసుని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాలు మొదలు జరిగినాయి. అయితే ఈ క్రమంలో సైకాలజీ సబ్జెక్టును ఒక శాస్త్రీయమైనటువంటి సబ్జెక్టుగా ఎమర్జ్ చేయాలన్న ఆలోచనతోన సోల్ స్థానంలో మైండ్ను తీసుకోవడం జరిగింది. అంటే సోల్ను రీప్లేస్ చేసి మైండ్ సబ్జెక్ట్ మ్యాటర్గా మారింది. 1879లో లీబ్జిగ్లో ఫస్ట్ సైకాలజీ ల్యాబొరేటరీ ఏర్పడ్డప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్గా మైండ్ను తీసుకోవడం జరిగింది. అయితే ఈ మైండ్లో కూడా మళ్ళీ రకరకాల భాగాలు ఉంటాయి. మనం డే టు డే లైఫ్లో వింటుంటాం, కాన్షియస్ మైండ్ అంటాము, అన్కాన్షియస్ మైండ్ అంటాము, సబ్ కాన్షియస్ మైండ్ అంటాము, ఇట్లా రకరకాల భాగాలు చెప్తుంటాం. మరి ఏ మైండ్ను స్టడీ చేయాలి అన్నప్పుడు ఈ ల్యాబొరేటరీ లోపల, లీబ్జిగ్ ల్యాబొరేటరీలో కాన్షియస్ మైండ్ను స్టడీ చేయాలి అన్న ఆలోచనతోన ప్రయోగాలు స్టార్ట్ కావడం జరిగింది. స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నది ప్రధానంగా ఉండింది సైకాలజీలో. సో కాన్షియస్ మైండ్ను స్టడీ చేయడం ద్వారా, అంటే చైతన్య స్థితిలో మనిషి ఉన్నప్పుడు ఆ మైండ్ను స్టడీ చేయడం ద్వారా మనిషికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనకు అర్థమవుతాయి అనేటటువంటి ఆలోచనతో సబ్జెక్టు ప్రారంభం కావడం జరిగింది. అయితే కాన్షియస్ మైండ్ను స్టడీ చేయాలంటే ఎట్లా స్టడీ చేయాలన్నప్పుడు అప్పుడు తీసుకున్నటువంటి అప్రోచ్ ఏంటంటే ఇంట్రాస్పెక్షన్ అనేటటువంటి ఒక మెథడ్ను తీసుకున్నారు. ఇంట్రాస్పెక్షన్ అంటే మైండ్ గురించి మరి ఎవరు చెప్పాలి, ఒక మనిషి మైండ్ గురించి ఎవరు చెప్పాలి, ఆ మనిషే చెప్పాలి అన్న ఆలోచనతో మైండ్లో రకరకాల అనుభూతులు ఎదురవుతున్నప్పుడు వాటి గురించి మనిషి ఇంట్రాస్పెక్ట్ చేసుకొని చెప్పేటటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు. అలా చేయడం ద్వారా మైండ్ అన్నది వేటితో ఏర్పడింది, అంటే మైండ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అన్నదాన్ని గమనించే ప్రయత్నం చేశారు. అంటే మనం ఏదైనా ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఏమేమి అంశాలు ఉంటాయి, బేసిక్ యూనిట్స్ ఏముంటాయి అన్నది కనుక మనం చూసినట్లయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మనకు సిమెంట్ వాడతారు, ఇసుక వాడతారు, ఐరన్ వాడతారు, ఇలా రకరకాల మెటీరియల్స్ ఉంటాయి, కాంపనెంట్స్ ఉంటాయి. సేమ్ అలాగనే మరి మైండ్లో కాంపనెంట్స్ ఏంటి, మైండ్ స్ట్రక్చర్లో ఏముంటాయి అన్నప్పుడు ఏమని చెప్పారంటే సెన్సేషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బనానా కనుక మనం తీసుకున్నట్లయితే, ఒక అరటిపండును తీసుకున్నట్లయితే అరటిపండును చూసినెంబడే మనకు ఆ కలర్ ఏంటో చూడగలుగుతాం మనము, షేప్ ఏంటో చూడగలుగుతాం, టచ్ చేసి చూడగలుగుతాం మనము, మెత్తగుందా గట్టిగుందా అనేటటువంటి చూస్తాం. అంటే ఈ రకంగా మనకు కంటికి కనిపించేటటువంటి అంశాలు ఉంటాయి, తర్వాత చేతితో తాకి ఫీల్ అయ్యేటటువంటి అంశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా సెన్సేషన్స్కు సంబంధించినటువంటివి అన్నట్టు. తర్వాత ఇమేజ్ అంటే దాని అర్థం ఏంటంటే గతంలో మనము అరటిపండుతోన ఏ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ను కలిగి ఉన్నాం అనేటటువంటిది. గతంలో అరటిపండు తిన్నప్పుడు చాలా ప్లెజెంట్గా కనుక అనిపిస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది. అట్లా కాకుండా అరటిపండుతోన ఒక అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఎప్పుడైనా గతంలో 2-3 సార్లు అరటిపండు తిన్నప్పుడు వామిటింగ్ అయిందనుకోండి ఎవరన్నా ఒక వ్యక్తికి, ఆ పర్సన్ ఈ అరటిపండును చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతాడు అంటే ఒక అన్ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. అంటే దాన్ని తీసుకోవాలని తినాలని ఆలోచన జనరేట్ కాదు, ఆ ప్రవర్తన రాదు మనిషి లోపల. అంటే ఎవరైతే ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ను కలిగి ఉంటారో, ఒక ప్లెజెంట్ ఇమేజ్ ఉంటుందో మైండ్లో, వారు మళ్ళీ ఆ ప్లెజెంట్నెస్ను కోరుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. అంటే ఈ రకంగా సెన్సేషన్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, తర్వాత దాని ప్రకారం ఫీలింగ్స్ జనరేట్ అవుతాయి. ఇట్లా ఏ విషయాన్నైనా కూడా మనము దాన్ని ఈ రకంగా సెన్సేషన్సు, ఫీలింగ్సు, ఇమేజెస్ కింద డివైడ్ చేసి మైండ్ను మనం స్టడీ చేయొచ్చు అని ప్రయత్నాలు జరిగినాయి మొదట్లో. అయితే ఆ తర్వాతి కాలంలో అర్థమైనటువంటి విషయం ఏంటంటే మనిషిలో కాన్షియస్ మైండే కాదు మరి అన్కాన్షియస్ మైండ్ కూడా ఉంటుంది అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ చాలా బలంగా తెరపైకి రావడం జరిగింది. అంటే అసలు మనిషిని మనం అర్థం చేసుకోవాలంటే స్టడీ చేయాల్సింది కాన్షియస్ను కాదు, అన్కాన్షియస్ను స్టడీ చేయాలి, అన్కాన్షియస్ వల్లనే మనిషి యొక్క ప్రవర్తన కనిపిస్తుంది అని చెప్పేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి సైకాలజిస్టులు మరో ఆర్గ్యుమెంట్ను చాలా ప్రధానంగా ముందుకు తీసుకురావడం జరిగింది అన్నట్టు. అంటే ఒక మనిషి ప్రవర్తనను మనం అర్థం చేసుకోవాలంటే, మనిషి మానసిక ప్రక్రియలను అర్థం చేసుకోవాలంటే అన్కాన్షియస్ను స్టడీ చేయాలి, అన్కాన్షియస్లో ఏముంది అనేటటువంటిది ప్రధానము అని చెప్పి ఈ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఈ వాదన ప్రకారం ఏంటంటే మనిషి యొక్క చిన్ననాటి అనుభవాలు అన్కాన్షియస్లో స్టోర్ అయి ఉంటాయి, తర్వాత మనసుకు ఎదురైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు, అనుభూతులు ఈ అన్కాన్షియస్లో స్టోర్ అయి ఉంటాయి. ఇలా రకరకాల విషయాలు ఏవైతే అన్కాన్షియస్లో స్టోర్ అయి ఉంటావో అవే మనిషిని నడిపిస్తాయి, మనిషి ప్రవర్తనకు ఆలోచనకు మూలమవుతాయి. ఇది ఈ
అన్కాన్షియస్ని సపోర్ట్ చేసేటటువంటి వారి యొక్క ఆర్గ్యుమెంట్ అన్నట్టు. సో ఒకవైపు కాన్షియస్నెస్, మరోవైపు అన్కాన్షియస్నెస్, సబ్జెక్టు మ్యాటర్గా తీసుకోవడము, స్టడీ చేయడము అన్న అంశాల మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న క్రమంలోనే అసలు మనిషిని మనం బాగా అర్థం చేసుకోవాలంటే కాన్షియస్ అయినా మన కంటికి కనిపించదు, అన్కాన్షియస్ అయినా మన కంటికి కనిపించదు, మన సెన్సార్గాన్స్తో పర్సీవ్ చేయడానికి రాదు, ప్రవర్తన అయితే బాగుంటుంది మన కంటికి కనిపించేటటువంటి అంశము, మనిషి యొక్క మైండ్ ఫంక్షనింగ్ అంతా కూడా బిహేవియర్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి మనిషిని అర్థం చేసుకోవాలంటే బిహేవియర్ను స్టడీ చేయాలి అని చెప్పేసి సబ్జెక్ట్ మ్యాటర్గా బిహేవియర్ను తీసుకోవాలి అనేటటువంటి ఆర్గ్యుమెంట్ చాలా బలంగా ముందుకొచ్చింది 20th century స్టార్టింగ్ లోపల. సో ఈ ఆర్గ్యుమెంట్ ముందుకొచ్చిన తర్వాత చాలా కాలం పాటు సైకాలజీ అంటే స్టడీ ఆఫ్ బిహేవియర్గా తీసుకోవడం జరిగింది అన్నట్టు. అంటే మనిషిని అర్థం చేసుకోవాలి మనం అని చెప్పేసి అంటే మానసిక ప్రక్రియలను అర్థం చేసుకోవాలంటే బిహేవియర్ను మనం సైంటిఫిక్గా స్టడీ చేయాలి అన్న ఆలోచనతోన స్టడీ ఆఫ్ బిహేవియర్గా సైకాలజీని చూడడం జరిగింది. అయితే ఆ తర్వాతి కాలంలో మళ్ళీ జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే బిహేవియర్కు మూలమైనటువంటి మైండ్ను మనం అర్థం చేసుకోకుండా బిహేవియర్ను ఎలా స్టడీ చేయగలుగుతామని చెప్పేసి, అంటే అసలు మనం స్టడీ చేయాల్సింది మైండ్నే అనే ఆర్గ్యుమెంట్ మళ్ళీ బలంగా ముందుకొచ్చి ఈ స్టడీ ఆఫ్ మైండ్కు మళ్ళీ ప్రాధాన్యత పెరిగింది. ఇది సైకాలజీలో కాగ్నిటివ్ సైకాలజీగా బాగా ప్రాచుర్యం పొందింది. 20వ శతాబ్దము సెకండ్ హాఫ్ నుంచి కనుక మనం గమనించినట్లయితే కాగ్నిటివ్ సైకాలజీకి చాలా ఇంపార్టెన్స్ పెరిగి ఈ క్రమంలో సైకాలజీ అంటే స్టడీ ఆఫ్ మైండ్ అండ్ బిహేవియర్ అని చెప్పేసి సైకాలజీ యొక్క డెఫినేషన్ను తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం మనము సైకాలజీలో సబ్జెక్టు మ్యాటర్ను కనుక చూసినట్లయితే, సైకాలజీ సబ్జెక్టు యొక్క డెఫినేషన్ కనుక చూసినట్లయితే సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మైండ్ అండ్ బిహేవియర్ అని మనం చూడాలన్నట్టు. సో ఈ డెఫినేషన్కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆమోదం ఉంది. సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మైండ్ అండ్ బిహేవియర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సైకాలజీ సబ్జెక్టుకు ఇటీవలి కాలంలో చాలా ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. ఒకప్పుడు సైకాలజీ అంటే కేవలం మానసిక సమస్యలు ఉన్నవారి కోసమే సైకాలజీ లేకుంటే సైకాలజిస్టులు అని అనుకునేవాళ్ళు. కానీ ఇటీవలి కాలంలో వచ్చినటువంటి పరిణామం ఏంటంటే ఓవైపు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల యొక్క సమస్యలకు పరిష్కారాన్ని కనిపెట్టడమే కాకుండా ఎలాంటి మానసిక సమస్యలు లేకపోయినప్పటికీ కూడా వ్యక్తిలో ఉండేటటువంటి రకరకాల బలాలను గుర్తించి స్ట్రెంగ్స్ను గుర్తించి వాటిని మనిషి ఏ రకంగా ఉపయోగించుకుంటే బాగా సక్సెస్ కాగలుగుతాడు అని చెప్పేసి గైడ్ చేయడానికి చాలా ప్రాధాన్యత పెరిగింది. పాజిటివ్ సైకాలజీగా దీని యొక్క ఇంపార్టెన్సు రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అంటే సైకాలజీ అంటే కేవలం మానసిక సమస్యలు ఉన్నవారి కోసం కాదు, సైకాలజీ అంటే అందరి కోసం అనేటటువంటి అంశానికి ప్రాధాన్యత చాలా పెరుగుతూ ఉంది. తర్వాత సైకాలజీ సబ్జెక్టు యొక్క అప్లికేషను ఇతర అనేక సబ్జెక్టుల్లో మనకు కనిపిస్తుంది, ఇతర అనేక రంగాల్లో మనకు కనిపిస్తుంది. అడ్వర్టైజ్మెంట్ నుంచి మొదలు పెడితే పబ్లిక్ పాలసీస్ డిజైనింగ్ వరకు సైకాలజీ కనిపిస్తుంది మనకు. తర్వాత ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, మెడికల్ సైన్స్ ఇలాంటి జెనెటిక్స్ రకరకాల సబ్జెక్ట్స్తోన చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి సబ్జెక్టు సైకాలజీ. అంటే సైకాలజీలో స్టడీ చేసేటటువంటి అనేక అంశాలు ఇతర సబ్జెక్ట్స్తోన ఓవర్లాప్ అవుతాయి. సైకాలజీలో జరిగేటటువంటి డెవలప్మెంట్స్ ఇతర సబ్జెక్టులను ఎంతో ప్రభావితం చేయడం జరిగింది. ప్రత్యేకించి న్యూరోసైన్స్, జెనెటిక్స్, తర్వాత మెడికల్ సైన్స్ ఇలాంటి సబ్జెక్టుల్లో వచ్చినటువంటి రకరకాల ఇన్వెన్షన్స్ సైకాలజీ సబ్జెక్టులో అనేక ప్రభావాలను చూపించడం జరిగింది. సైకాలజీలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఈ ఇతర సబ్జెక్టులను కూడా ప్రభావితం చేయడం జరిగింది. సో ఈ రకంగా అత్యధిక ప్రాధాన్యతను సంపాదించుకున్నటువంటి సైకాలజీ సబ్జెక్టును చదవడం వల్ల వ్యక్తి తన గురించి తాను బాగా అర్థం చేసుకోవడమే కాకుండా ఇతరుల గురించి బాగా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశాలు పెరుగుతాయి. సో మనిషిలో సంతోషాన్ని, ఆనందాన్ని పెంచడం ఎట్లా అన్నదాని మీద ఇటీవలి కాలంలో పాజిటివ్ సైకాలజీలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సైకాలజీ సబ్జెక్టును చదివి వీటిని అర్థం చేసుకొని ఇతర వ్యక్తులకు మనం హెల్ప్ చేయడానికి ఎంతో అవకాశాలు ఉంటాయి. సో సైకాలజీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఏవైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఈ సబ్జెక్టును చదవాలని ఆసక్తి కలిగినటువంటి వారు సంప్రదించడానికి ప్రయత్నం చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ను కూడా డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో, తర్వాత డాక్టర్ రావుస్ ఫౌండేషన్లో, డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ అనేటటువంటి యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది.
మీరు ఎవరైనా కన్సల్ట్ చేయొచ్చు, మీకు అవసరమైనటువంటి క్లారిఫికేషన్స్ తీసుకోవచ్చు.